ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇవ్వకపోయినా ఆయన పక్కన పెట్టిన నీకు మళ్ళీ పార్టీలు మారలా, అదే కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఒక దిక్సూచి అయ్యి కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారి వెనకాల నడిస్తే స్థాయి తెచ్చుకున్నటువంటి గొప్ప పోరాట యోధుడు నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. 2004లో నీ ప్రభుత్వం అధికారంలో ఉండగా పాదయాత్ర చేసి రాష్ట్రంలో నిన్ను కోకటి వేళతో సహా పెగిలించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత సంక్షేమ పాలన తీసుకొస్తానని చెప్పి ఇచ్చినటువంటి ప్రతి మాటకి కట్టుబడి 17 లక్షలు ఉన్నటువంటి పెన్షన్లు 74 లక్షలు చేశాడు ముఖ్యమంత్రి అయినాక 3 నెలల్లో. ఈ రాష్ట్రంలో 45 లక్షల మందికి పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు పేద పిల్లలు చదువుకుంటున్నారంటే ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చి అనేక లక్షల కుటుంబాలనే చదువులు చెప్పించి ఆర్థికంగా పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అనేక పేద కుటుంబాల్లో ఆరోగ్య సమస్యలు వచ్చి మరణం తప్పి దారి లేనటువంటి అనేక మంది పేద కుటుంబాలని ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఎన్టీఆర్ పేరు చెబితే 4 పథకాలు గుర్తొస్తాయి, 2 రూపాయల కిలో బియ్యం, రైతులకు ఆస్ పవర్ కరెంటు, లేకపోతే మహిళలకు ఆస్తుల హక్కు, లేకపోతే బలహీన వర్గాలని రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి రాజ్యాధికారం ఇవ్వటం, ఇటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంటు, పేదలకి ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమాలు గుర్తొస్తాయి. నీ పేరు చెబితే ఏం గుర్తొస్తాయి? వెన్నుపోటు, అందితే కాళ్ళు లేకపోతే జుట్టు, పదవి కాంక్షతో అవసరమైతే పిల్లనిచ్చినటువంటి మామనే దేవుడు లాంటి ఎన్టీ రావారాన్ని కూడా వయసు హోటల్లో క్యాంప్ పెట్టి ఆయన దించేస్తావు, నీకు అవసరమైతే దేవుడు అంటావు, నీకు అవసరం లేకపోతే దుర్మార్గుడు అంటావు, ఎన్టీ రావారావు లాంటి వ్యక్తులను కూడా ఆయన చావుకు కారణం అయ్యో, ఇవన్నీ చెబుతారు నీ చరిత్ర. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ ప్లస్ వైఎస్ఆర్ ఇజ్ ఈక్వల్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్టీఆర్ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలనే, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలనే వాళ్ళిద్దరూ ఒక అడిగేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగు వేసి అమ్మఒడి కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ చేయూత కావచ్చు, లేకపోతే రైతులకి 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి రైతు భరోసా కావచ్చు. ఈ రకంగా సంక్షేమ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు 900 జబ్బులకు పెడితే నువ్వు వచ్చి దాన్ని 250 కుదించావు, మళ్ళీ జగన్మోహన్ గారు ఈరోజు 3,000 జబ్బులకి ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నారు. 1వ క్లాస్ నుంచి స్కూల్ పిల్లలకు స్కూళ్ళు ఆధునీకరణ చేయటం, వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ డబ్బుతోనే ఖర్చు పెడతాం, ఫీజు రీయింబర్స్మెంట్లో 100% ఫీజు రిటర్న్ ఇవ్వటం, అదేవిధంగా విద్యా దీవెన అని చెప్పి వసతి దీవెన అని చెప్పి చదువుకునే పిల్లలకి పాకెట్ మనీలాగా 15,000 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాల పేరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. అదేవిధంగా రామారావు మండల వ్యవస్థను తీసుకొచ్చి మండలాన్ని యూనిట్గా చేసి ఒక చోట ఎంఆర్ వాయిస్లు ఇవన్నీ పెట్టి ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉండాలనుకున్నారో